ఉన్నారండి రాధమణ దాస్ గారు. దాస్ గారు నిన్న రమ్మని చెప్పారు, తొమ్మిది గంటలకు రమ్మని ఏదో చెప్పినట్టున్నారు, పది నిమిషాలు కూర్చోమంటారు. సరే అండి, అయితే అదే మళ్ళీ నేను 10 కల్లా స్టార్ట్ అయిపోతానండి, కొంచెం 10 కల్లా స్టార్ట్ అయిపోతానండి, కొంచెం మీ పని చూసుకుని రండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ చెప్పండి, మీతో నా మౌనం ముగిస్తున్నా. ఏ ఊర్లో ఎక్కడున్నారు? అయితే నేను పొద్దున్నే లేవాల్సి ఉండే, అందుకే మీ ఫోన్ ఎత్తలేదు. బాగున్నారు కదా మీరు, మీ పిల్లల మీద అంతా ఏ సంతోషం? చే ఓకే ఓకే, సంతోషం సంతోషం సంతోషం. నేను ఉండనా మరి, నేను ఉండనా? నేను ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నా, పొద్దున్న గోదావరి స్నానం చేసి వచ్చాను. హరే కృష్ణ హరే కృష్ణ. మీరు ఓ మనం కలిసి ఉంటాం ముందు, ఇదే ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేద్దాం, మీరు కూర్చో ఇక్కడ వేసుకోండి. గోదావరి చాలా గొప్పది, ఎందుకంటే చాలా రిచ్ కూడా. ఇలాంటి చోట వచ్చి ఉండకూడదు కదా, ఎవడైనా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలి, కింద పోకూడదు. ఏం పేరు లాంటి పేరు? చాలా సంతోషం, ముఖ్యంగా దేవునికి స్తోత్రం. అయితే నా పేరు అర్జున్. మీరు హరికృష్ణ మొదలెట్టారు కదా, కనుక నా పేరు చెబుతున్నా. నా అస్తిత్వానికి, మన భూమి అంతటి అస్తిత్వానికి యేసుక్రీస్తు. కనుక చాలా సంతోషం, ముఖ్యంగా దేవునికి స్తోత్రం. అయితే నా పేరు అర్జున్. కంగారు పడుతున్నారు, సింపుల్ అయిపోయారు. మురళీకృష్ణ గారు మీరు వచ్చిరాక నన్ను పాదాలు పట్టుకున్నారు, అది గౌరవ బోధ మీద చూపించుకున్నారు. తర్వాత హరికృష్ణ అని చెప్పి అన్నాడు, నేను దేవునికి స్తోత్రం చెప్పడం తప్పేంటి? సరే సరే రే, గురువులు అయ్యి ఉండి, గురువులు అయ్యి ఉండి మీరు సోది ఇదని మాట్లాడడం ఏంటి? ఇలా చూడండి, మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉంటే సోది బోధి బోధి ఆ మాటలు ఏంటండి? మీరు ఇస్కాన్ని అవమానపరుస్తున్నారు, కృష్ణుని అవమానపరుస్తున్నారు. సరే మీ పేరు చెప్పు. నా పేరు అర్జున్, అర్జున్ కుమార్. ఓకేనండి, మీరు గురువు గారు అయితే
నేను ఆల్రెడీ నేను సర్టిఫైడ్ లో హిందూని, నేను బయట కూడా హిందూని, నువ్వు అవునా? నువ్వు క్రైస్తుడు అయితే నాతో మాట్లాడు. ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారు? నేనేం చేయను, నీది అవసరం. మీరు వాక్తు కూర్చుంటే అలా మాట్లాడండి. నాకు అసలే నువ్వు నువ్వు సర్టిఫైడ్ లో క్రైస్తుడు అయితే నాతో మాట్లాడచ్చు. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు హిందూ అని చూపించండి. మార్చుకోకపోతే తప్పు అని చెప్పి అక్కడ ఉన్నదో చూపించండి. చెప్పుకోగలిగే దమ్ముంటే భగవద్గీతలో కానీ అడక తిన బైబిల్ ఉంటుంది. ఆవేశంతో మాట్లాడుతున్నా అశాంతి ప్రశాంతి బిట్టిగలతో వాడు ఎప్పుడు పుట్టాడో అడిగాను నేను. సరే మీరు చెప్పారు చెప్పండి. సార్ ఒక మాట, ఈయన బ్రాహ్మణుడు కాదు, తెలుకుల ప్రకారంగా ఈ చెయ్యకూడదు. నువ్వు సర్టిఫికెట్ లో క్రైస్తవుడు అయితే రా, లేదు 50-50 గా ఓ పని చేయండి. మీరు భగవద్గీత చూడండి సార్, తలుపులు మీకు కాదు, ఇది అద్దెలు. వారేదో పెద్ద మాస చేసిన ఆతిథ్యం ఇచ్చారు, తలుపులు పగలు కొట్టకండి. మీ ఆవేశాన్ని చూపించేది ధర్మం అని చెప్పి ప్రచారం చేయకండి. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ప్రేమతో పెద్దల్ని స్వీకరించాలి, జాగ్రత్త మీరు పాటించకండి దయచేసి పెద్దలకి. మరి నాకు ఇప్పుడు సమయం అవుతుంది, ఏదో దమ్ము దుమ్ము అని చెప్పి సండే కదా, ఆ దమ్ము తినకుండా బతకరు. నేను జగన్నాథ సంపేసం పెడుతున్నా, అయిపోయా గోరి చచ్చిపోయా. తీసిరండి, నేను తింటాను, నాకు అభ్యంతరం అయితే లేదు. రండి రండి, నేను తింటాను, సంతోషంగా తింటాను. నేను ఇలా చూడండి, ఇంకో నేను మిమ్మల్ని గౌరవించి ఏమండి, మతానికి కులాన్ని కాదు అభిమతాన్ని మాత్రమే గౌరవించి లోపలికి వెళ్ళి ఎదిగినట్టు పెడుతున్నాను. ఓకేనండి? ఏమండి ఇదిగో క్రీస్తు యేసు సర్వలోక రక్షకుడు, క్రీస్తు నామము పవిత్రము కలుగును గాక, ప్రతి కుటుంబంలో రక్షణ కలుగును గాక. తిన్నాను, తిన్నంత మాత్రాన నాకు మైలు అంటుకుంటుందా? నేను మీ ఇంట్లోకి వస్తే మైలు అంటుకుంటుందా? చాతుర్వర్ణం మయా సూత్రం గుణకర్మ నిబాకొస్తాయి అని చెప్పారు. ఆయన తెలుగు కోసం, తెలుగు జాతికి సంబంధించిన వాడు దమ్మ కోసం చెప్పకూడదు. కులాల గురించి నీ కులం అడిగేవా మేము? పాపా లేదు, సైలెంట్ గా సంసారం చేసుకుని తీసుకొచ్చి నీ కులం అడిగేవా మేము? నీ కులం అడిగా ఇది మాట్లాడండి. అర్జున సాక్షి నాకు ఉంది, మా ఇంటికి వచ్చి మాట్లాడి నాకు ఫోన్ పంపించలేదు. రమ్మని చెప్పినా 50-50 గా లేదా? స్పష్టంగా చెప్పా, నువ్వు 100 అయితే రావాలి, నువ్వు 50-50 గా అయితే రాకూడదు. నాకు ఫోన్ చేసి నేను చెప్పా, రమ్మని చెప్పాడు. నువ్వు 100 అయితే రమ్మని చెప్పా, 50-50 గా అయితే రాకూడదు. గెలవ గెలవ లేదు, ఇదిగో నీకు దమ్ము ఉంటే ఆ వీడియో నా పంపి చేయలేదు. 50-50 దమ్మండి. ఏటో చెప్పండి సార్, గురువు గారు మాకు నేను హిందూని, నువ్వు క్రైస్తుడువా చూపించుకో. ప్రశాంతంగా మాట్లాడగలరా? మాట్లాడలేదు. ప్రశాంతంగా మాట్లాడలేరు. మీరు ప్రశాంతంగా మాట్లాడలేరు. 50-50 మాట్లాడను, మాట్లాడలేరు. ఎవరు ఇక్కడ ఎవరు పిరుగోలు? ఎవరు దమ్ము ధైర్యం? ఇక్కడ ఎవరు అయితే దమ్ము ధైర్యం? నాకు దమ్ము ఉంది కాబట్టి కూర్చోండి సార్. అక్కర్లే, భయపడుతున్నారా? అక్కర్లే, భయపడుతున్నారా?
నువ్వు 50-50 కాదు, నీకు దమ్ము ఉంది కదా. అబ్బాయి వీడియో మీకు ఉందా దమ్ము? మీకు ఉందా సార్? నాకు ఉంది కాబట్టి కూర్చోండి సార్. ఉంది కాబట్టి పిలిచా కూర్చోండి సార్. ఇచ్చింది నేను కూర్చోండి అక్కడ. నువ్వు 100 అయితేరా 100 వివరించకపోండి సార్. నువ్వు రా 50-50 అంటే 100 అంటే బద్ధంగా 100 అయితే రా చెప్పండి. ఇన్ని మాట్లాడు ఆయన, నేను ఒక్కసారి పద్ధతి ఆయన భగవద్గీతలో ఉన్నదంటున్నారు కదా అర్జున్ నా పేరు. అర్జున్ అర్జున్ అంటే అస్తిత్వం మీకు తెలుసా? తల్లి ఎవరో తండ్రెవరో. కుంతి కుంతి ఎవరెవరితో కలిస్తే నా పేరు వచ్చిందో మీకు తెలుసా? ఈ పేరు చెప్పాడు. గురువు గారు ప్రశాంత్ కూర్చొని మాట్లాడరా అంటే మీకు లేదు. మీరు ఉన్నదా కూర్చోండి ఒకసారి కూర్చొని మాట్లాడగలరా? గట్సున్నాయి మీకు కూర్చోండి సార్. అయ్యో ఎందుకు అందుకని అన్నప్పుడు అర్జున్ పేరు మీరు అడిగినప్పుడు ఆయన అస్తిత్వం చెప్పుకోండి. ఆయన కేవలం ఆయన రమ్మంటేనే వచ్చాం తప్ప మాకు మేము కూడా రాలేదు. ఇంకో చిన్న మాట, ఇంకొక చిన్న మాట, చిన్న మాట. నా పేరు చక్రవర్తి. చక్రవర్తి నేను వాయిస్ మెసేజ్ చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులు. సార్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తారు సార్? మీరు నెంబర్ బ్లాక్ చేసిన పని ఏంటి? దమ్ముదేరు ఉందా? పేరు మార్చుకోకండి అమ్మా. దయచేసి మీరు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళన్నా తీసుకొచ్చి కూర్చొని అన్నం పెట్టాలి పంపించండి. వాట్సాప్ వాట్సాప్ డైరీగా మీరు మాకు రెప్ప ఎవరో బ్లాక్ చేస్తారు, ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తారు, తిడతారు. ఒక్క మాట చక్రవర్తి పేరు చూపించి గ్రంథంలో ప్రశాంతం కూర్చుని భగవద్గీత తీయండి సార్. ఫస్ట్ కూర్చుని కూర్చుని భగవద్గీత తీయండి. క్రైస్తవులు నాకు అనిగిమని ఉంటదంట, నాకు ఎగిరెగిరి పడుతుందంట. చిన్న జిఆర్ స్వామి గారు ఆశీర్వాదమే పొందుకున్నాడు. చిన్న జిఆర్ స్వామి గారు ఒక లీడర్ అన్నారు, హిందూ అంటే అర్థం వెదవా, కఫీర్ దొంగ హిందూ అంటే అర్థము అని చెప్పి అన్నారు. మరి ఆ చిన్న జిఆర్ స్వామి గారిని తిడతాడా? చిన్న జిఆర్ స్వామి గారు చెప్పారు అర్థం క్రైస్తవుడు కాగలరా? మీకు కూర్చోండి. మీకు దమ్ముందా? మీకు దమ్ముందా? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి సార్. చూపిస్తా నా పేరు చూపించండి సార్. నీకు దమ్ముందా? నేను అవమాట్లాడుతున్నాను సరే సార్. సార్ మేమే ఉండదు మీకు చెప్పంటా. ఇదే ఊరినది పుట్టిగా కేకలేయడం కాదు గొప్పతనం. ప్రశాంతంగా మాట్లాడగానే మీరు పెద్దవారు, మీరు పెద్దవారు, మీకు మర్యాద చెప్తున్నాను నేను. రెస్పెక్ట్ చెప్తాను లేదు ఏంటి? ఇది కింద చేసుకోడైతే మర్యాద అంటారా? కింద చేసుకోడైతే మర్యాద పడితే తప్పు. మా ఇల్లు మా కుర్చి ఎలాగైనా వాడతాం అంటే కనీస గౌరవం పాటించగలరు మీరు? ఎదుటి వ్యక్తి గౌరవం ఇవ్వలేరు అంటే మీకు నేను అది సహిస్తామంటారు. చూసారా పరమాత్మ సహనం ఇక్కడే లేదు. అవునా? నిరూపించగలరా? దమ్ముందా? దమ్ముందా? ధైర్యం ఉందా? ధైర్యం ఉంది. కూర్చోండి
నాకు ధైర్యం ఉంది, నా పేరు నా పుస్తకాల్లో ఉంది. మరి పేరు ప్రకారంగా ప్రశాంతంగా ఉన్నాడు ఈయన. కృష్ణ అంటే నలుపుని అర్థం, కృష్ణ అంటే నలుపుని అర్థం. రాధా మనోహర్ దాస్, రాధా ఎవరు? శ్రీలింగం, రాధా శ్రీలింగం. మరి చూడండి, రాధా రాధా పుల్లింగమో స్త్రీలింగమో తెలియకుండా మాట్లాడుతున్నాడు. చెప్పండి, అది కూడా తెలియదా? అది కూడా రోడ్డు మీద పోయే ముసలివాళ్ళ తీసుకొచ్చి అన్నం పెట్టండి తప్ప పుణ్యం వస్తారు. ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి డబ్బు కోసం దమ్ము ధైర్యం లేదు. గట్స్ కోసం మీరు మాట్లాడతారు, మీరు మీరు నరకానికి వెళ్తారు. దమ్ము ధైర్యం లేని వ్యక్తి దక్షిణ ఇవ్వకపోతే నరకానికి వెళ్తారు. ఆ విషయం కూడా తెలియదు. సార్ ఇంతకు ఆయన వెళ్తారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, సార్ 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 ఒక్క నిమిషం ఒకసారి ఒక్క నిమిషం. నీ పేరు చెప్పరా? ఏం పూర్తి పేరు చెప్పు. శ్రీనివాస్. నీ క్యాస్ట్ ఏంటి? ఏంటి? బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్. నేను తిని తినేస్తాడు. నేను తిన్న తింటాడు. ఇవిడు క్యాస్ట్ను ప్రేమించడు, మతాన్ని ప్రేమించడు, మనిషిని ప్రేమించాడు. ఆ పొంతులు చెప్పండి, బుద్ధి జ్ఞానం అయినోడికి. ఆ బుద్ధి జ్ఞానం అయినోడికి చెప్పండి, నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ రారన్నాను. ఏంటో చెప్పి వస్తాడు అంతే. వెంటనే వచ్చాడు. ఏటంటే జమ్మని వచ్చాడు, ఏటని అడగదు. వచ్చాడు. మనిషికి వేల్యూ ఇవ్వాలి, మనిషికి ఇవ్వాలి వేల్యూ. మతానికి కుంగానికి కాదండి చెప్పండి అని బంధువుకి. ఆ మాది ఇంక జనం లేదు. కుర్చేసి కింద కొడితే ఏమవుతుంది? ఆయనకి ఏమైనా వస్తుందా? తొగపేసి కొట్టేస్తున్నాడు. హౌస్ అయింది కాదు, హౌస్ అయింది కాదు, ఉన్న స్థలం అయింది కాదు, ప్లేస్ అయింది కాదు, తెలీదు సార్. వదిలే చక్రే.